హలో ఫ్రెండ్స్ నేను స్వర్ణ ఈ వీడియోలో నేను చికెన్ పకోడీని చూపిస్తున్నాను చికెన్ పకోడీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లో తీసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ ప్రిపేర్ చేయడానికి కావలసినవి చూద్దాం చికెన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ లెమన్ జ్యూస్ వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఎగ్ ఒకటి రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సాల్ట్ ఆయిల్ ఒక బౌల్లో శుభ్రం చేసిన చికెన్ని తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ పెప్పర్ పౌడర్ సాల్ట్ ఎగ్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి లెమన్ జ్యూస్ కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని వన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలినవి కూడా అలానే ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో కొంచెం మిర్చి కరివేపాకు జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని ప్రెస్ చేయండి